ఛానల్ పాటు దాము బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ మొన్నే తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది సెన్సేషన్ క్రియేట్ చేసింది అయితే ఇప్పుడు మరొక ఆరోపణ అక్కడ వచ్చింది సార్ ప్రసాదంలో జర్రీ వచ్చిందని చెప్పేసి ఆ ఫోటోలు కూడా తెగ వైరల్ అయిపోతున్నాయి ఇప్పుడు దానికి సమాధానంగా టీటీడీ వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఆన్సర్ చెప్పినట్టుగా తెలుస్తుంది సో ఈ జర్రీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి కదా నిజంగా వచ్చిందా ప్రసాదంలో మరి ఇప్పుడు టీటీడీ వాళ్ళు ఎటువంటి సమాధానం సార్ యా అది ప్రసాదం కాదు టీటీడీకి సంబంధించిన ఉచిత అన్నదాన పథకం ఉంటుంది కదా అక్కడ భోజనం చేస్తున్నప్పుడు పెరుగు అన్నంలో జర్రీ కనబడిందని అతను కంప్లైంట్ ఇచ్చాడు వెళ్ళి అతను ఏంటంటే వరంగల్కి చెందిన చందు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు వెళ్ళారు ఈ చందు అబ్బాయి గుండు కొట్టుకున్నాడు పెరుగులో జర్రీ కనబడింది దాంతో వీళ్ళు ఇమీడియట్గా అక్కడ నిర్వాహకులు కంప్లైంట్ చేస్తే వాళ్ళు జర్రీ లేదు ఏమి లేదు వస్తే వస్తుంది లే అన్నట్టుగా వీళ్ళు క్యాజువల్గా మాట్లాడితే వీళ్ళు గొడవేసుకున్నారు గొడవ వేసుకుని దాని వీడియో తీసి పెట్టేస్తారు ఫోటోలు వీడియోలు బయటకు వచ్చేసరికి వాళ్ళు కొంత కంగారు పడి వీళ్ళతో మాట్లాడి అదేం లేదు అదేమన్నా వచ్చుంటే అరిటాకులు వచ్చి ఉండాలి అన్నంలో రాలేదు అరిటాకులు వచ్చి ఉండొచ్చు అన్నంలోకి ఉంది అది అనేది వీళ్ళు చెప్తే కూడా వీళ్ళ మీద వాళ్ళు ఏం పట్టించుకోలేదు దాంతో వాళ్ళు ఈ మీడియా అక్కడ మీడియా ఉంటే వాళ్ళతో మాట్లాడినారు కొన్ని ఛానళ్ళు వాళ్ళ వీడియోలు వైరల్ అయినాయి అది ఇంకా ఒకసారి సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు దాన్ని బాగా ట్రోల్ చేశారు తీసుకొని వైరల్ చేశారు అంతకుముందు ఇది జరిగింది నిన్న అంతకుముందు ఖమ్మంకు సంబంధించిన దొంతు పద్మావతి ఆమె లడ్డు తిరుపతిలో తిరుమలలో లడ్డు కొనింది లడ్డు కొంటే లడ్డు ఓపెన్ చేస్తే ఒక లడ్డులో చిన్న గుట్కా ప్యాకెట్టు కొంత పొగాకు మొక్కలు ఆమె కనబడ్డాయి దాన్ని కూడా ఆమె ఫోటో తీసి కానీ జనరల్గానే ఆల్రెడీ లడ్డుకు సంబంధించి యానిమల్ ఫ్యాట్ కలిసిందని చంద్రబాబు స్వయంగా చెప్పడం వల్ల ఆల్రెడీ ఒక గందరగోళం ఉంది ఇప్పుడు ప్రసాదంలో జర్రి అది ఫోటోలు విపరీతంగా వైరల్ అయినాయి అది పెద్దగానే ఉంది జర్రి చిన్నగా కూడా లేదు సో అది రావడంతో ఒక రకంగా పెద్ద సంచలనంగా మారింది అయితే దీనికి టీటీడీ సమాధానం ఇచ్చింది గుట్కాగా పెద్దగా ఏమో డైరెక్ట్గా ఇవ్వలేదు కానీ దీ ఈ జర్నీ విషయంలో టీటీడీ అధికారిక దీని నుంచి సమాధానం ఇచ్చారు వాళ్ళు విచిత్రంగా ఉంది వాళ్ళ సమాధానం నాకైతే వాళ్ళ వాదన ఏంటంటే జర్రీ వచ్చే ఆస్కారం లేదు ఎందుకంటే అది ఉడికిపోతుంది కదా ఉడకకుండా జర్రీ ఎలాగ ఉంటుంది అనే లాజిక్ ఒకటి లేవదీశారు సో అది ఆశ్చర్యకరము అనే పదం వాడారు జర్రీ ఉడికిపోకుండా అలాగే ఉండడం వేడి అన్నంలో ఉడికిపోవాలి కదా జర్రి సో అందుకని జరీ లేదు ఇది దుష్ప్రచారం అని వాళ్ళు ఒక మాటతో ఊరుకున్నారు ఇక్కడ కామన్ సెన్స్ ఉండే అంటే టిడిడికి ఈ కామన్ సెన్స్ లేదనుకొని ఇచ్చిందో ఏమో తెలియదు కానీ కామన్ సెన్స్ ఉండే వాళ్ళ ప్రశ్నలో ఏంటంటే వేడి అన్నంలో వాళ్ళు చెప్పింది కరెక్టే వేడి అన్నంలో ఉడికిపోతే జర్రీ ఇది అయిపోతుంది ఒక్కొక్కసారి వేడెన్నం తర్వాత జర్రి పడి ఉండొచ్చు కదా అది కొంత చల్లారినాక అప్పుడు పడి ఉండొచ్చు ముందే అంటే బియ్యంలో వచ్చి అది ఇరిగిపోయిందా మళ్ళీ వచ్చి ఉండొచ్చు పెరుగు ద్వారా వచ్చి ఉండొచ్చు కలిపేటప్పుడు పెరుగులో నుంచి దాంట్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు తర్వాత వడ్డించేటప్పుడు కూడా పాత్ర లేకి జర్రి వెళ్ళి ఉండొచ్చు వెళ్ళినాక చనిపోయి ఉండొచ్చు ఇలాగ అనేక పాజిబిలిటీస్ ఉన్నాయి అది జర్రి వచ్చిందా లేదా నువ్వు చెప్పాలి తప్ప నీ తొక్కలో లాజిక్లు ఎందుకు ఇక్కడ జరు అక్కడ ఉందా లేదా అబ్బాయి చెప్పింది తప్ప కరెక్టా తప్ప అయితే మరి ఆ అబ్బాయి కావాలని చేసినట్టే కదా మరి ఆ అబ్బాయికి ఎక్కడి నుంచి జైరు పట్టుకొచ్చి దాంట్లో పెట్టాడా అచ్చిందో అని అబ్బాయి అతను చూస్తే మాత్రం అట్లేమి నాకు అనిపించలేదు అతను వైసీపీ కాదు వరంగల్ అబ్బాయి సో ఆంధ్ర అతను కూడా కాదు పైగా అక్కడ ఫోటోలు అక్కడే తీశాడు అక్కడ వాళ్ళతో మాట్లాడు మిగతా వాళ్ళు కూడా అక్కడ మాట్లాడారు సో మాట్లాడుతున్నప్పుడు దాని మీద నువ్వు విచారణ జరిపిస్తాం మేము అనేది చెప్పాలి తప్ప నువ్వు ఈ లాజిక్లు చెప్పి ఎట్లా కలుస్తుంది వేళ్ళు కలిసి అది అట్లాగే బతుకు అట్లాగే ఉంటుందా చెదిరిపోకుండా ఇవెందుకు నీకు ఉందా లేదా అనేది లా మాట్లాడాలి కదా అది లేకుండా దుష్ప్రచారం ఉంటాయి ఇక్కడ సేమ్ వైసీపీ వాళ్ళు గతంలో ఎలా సమర్థించుకున్నారు వీళ్ళు ఈ అబ్బాయిలు కూడా వైసీపీని కూడా అంటున్నారు గత ప్రభుత్వంలో అనేక అవతవులు జరిగాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం మారినాకన్నా బాగుంటుంది అనుకుంటే ఇప్పుడు కూడా ఇలా జరుగుతుందనే టీవీలో వీళ్ళు మాట్లాడారు వైసీపీనే వీళ్ళు గత ప్రభుత్వంలో బ్రహ్మాండంగా జరిగింది తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలా జరిగిందనే పొలిటికల్ లాంగ్వేజ్ కూడా వీళ్ళు మాట్లాడట్లేదు వాళ్ళకేందంటే బాధ మేము వచ్చినప్పుడు చెప్తే కనీసం సమాధానం సరిగా ఇవ్వలేదు వాళ్ళు మమ్మల్ని చేస్తున్నారు అన్న కోపం ఆ కుర్రాళ్ళల్లో కనబడుతుంది సో దీనికి టీటీడీ భయంకరమైన ఒక పనికి సమాధానం ఇచ్చింది పైగా దుష్ప్రచారం నమ్మకండి అని చెప్తుంది క్లియర్గా దాంట్లో అయితే వచ్చినట్టుగానే కనబడుతుంది మనకి ఎలా వచ్చింది ఏందనేది రకరకాల కారణ దీనివల్ల కాజస్ వల్ల అది వచ్చి ఉండొచ్చు ఇప్పుడు మనకు కూడా చాలా పురుగులు కనబడతాయి బొద్దింపులు కనబడతాయి అది ఉడికిపోయి కనబడకుండా ఉండదు ఒక్కోసారి కనబడుతుంది ఎందుకంటే అది పడిన పద్ధతి దాని ఇది ఎప్పుడు పడింది ఏంటి ఇవన్నీ ఉంటాయి సో ఒక్కోసారి ఉడికేసి అన్నం బయట పెట్టినా కర్రీస్ బయట పెట్టినా కూడా దాంట్లో పురుగులు వెళ్ళచ్చు పడవచ్చు ఇవన్నీ జరుగుతాయి దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎప్పుడైనా రావచ్చు అంత మాత్రాన మన ఏదో కావాలని వాళ్ళు జరి ఇంకోటి అనలేం హోటల్లో అయినా కూడా ఆ మధ్య కూడా ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనేక హోటల్ మీద దాడులు చేసినప్పుడు చాలా రకాల కల్తీలు కావచ్చు రకరకాల ఇవి కనిపించాయి సో ఇవన్నీ జరుగుతుంటాయి అప్పుడప్పుడు సో దీన్ని ఓన్ చేసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవాలి తప్ప ఇలాగా ఒక చేసి ఇలాంటి లాజిక్లు అది కామెడీగా ఉంది ఆ లాజిక్లు చదివితే ఎవరు వాళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యే విధంగా లేదు సో మరి వాళ్ళకి ఇంకేం కాక ఈ లాజిక్ పెట్టినట్టుగా అర్థమవుతుంది క్లియర్గా అయితే అది కనబడుతుంది అట్లాగే ఈ పొగాకు మరి సో వాళ్ళు నుంచి వచ్చి ఉండొచ్చు దాని మీద కూడా చర్య తీసుకోవాలి ఏదేమైనా ఇది నిన్ననే మొన్ననే చంద్రబాబు టీటీడీకి సంబంధించి వాళ్ళతో సమావేశమయ్యి ఇక్కడ పవిత్రతను కాపాడాలి వీఏపీ ఇలా వచ్చినప్పుడు హడావిడొద్దు భక్తులకి ఇబ్బంది కలిగించొద్దు తర్వాత గోవిందనామ స్మరణ తప్ప ఇంకోటి వినపడద్దు ఆధ్యాత్మికత మాత్రమే ఉండాలి భక్తులతో దురుసుగా ప్రవర్తించొద్దు ఇవన్నీ చెప్పాడు భక్తులతో మరి దురుసుగానే ప్రవర్తించారు వీళ్ళు టీటీడీ అయితే ఇంకా దురుస్తు ఆ స్టేట్మెంటే దురుస్తుంది దుష్ దుష్ప్రచారం అంటే అర్థమేమి వీళ్ళు తప్పు చేశారనే కదా మరి వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోలేదు నువ్వు తీసుకోవాలి కదా అట్లా వాళ్ళ మీద కేసు పెట్టాలి కదా ఎందుకు పెట్టలేదు అంటే క్లియర్గా దీన్ని ఏదో రకంగా మా తప్పు లేదని చెప్పుకోవడం తప్ప ఇంకోటి కనబడలేదు క్లియర్గా ఇదైతే మనకి జరు అయితే వాస్తవము మామూలుగా తిరుపతి తిరుమల తిరుపతి నేను తిరుపతిలోనే ఉంటా కాబట్టి తిరుమ తిరుపతిలో చదువుకున్న నాకు చిన్నప్పటి నుంచి తిరుపతి గురించి తెలుసు నేను తిరుమలకు పెద్ద పోయేది లేదు కానీ మా ఫ్యామిలీలో అందరూ పోయేవాళ్ళే ఉన్నారు సో ఏ ప్రభుత్వం వచ్చినా అక్కడ నేను అనేక రంగ రకాల ఇది వింటూనే ఉంటాను ప్రభుత్వాలకు సంబంధాలు కాకపోతే అక్కడ సిస్టంలోనే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీవీఐపిల్ దర్శనాలు డబ్బులు ఇస్తే ఒక దర్శనం ఇవన్నీ పెట్టడం వల్ల వాటి అందరికీ ఈక్వల్ అని పెట్టేసామనుకో ఇంకెవడు రికమెండేషన్ అడగడు ఉన్న ఇవన్నీ ఉన్న చోట ప్రతి టెంపుల్లో తిరుపతి అనే కాదు ప్రతి టెంపుల్లో ఈ రికమెండేషన్లు ఉంటాయి ఎవడో పట్టుకుంటారు అక్కడ ఉన్న విలేకరులను పట్టుకుంటారు లేదా మినిస్టర్లు రికమెండేషన్లు ఉంటాయి ఎంపీలో లెటర్లు తీసుకెళ్తారు ఇవన్నీ జరుగుతాయి లడ్లు కూడా ఒకరికి ఒక లడ్డే అనుకో నాలుగు లడ్లు ఐదు లడ్లు కావాలి నాకు ఇరవై లడ్లు కావాలి అని అడిగే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు సో ఇవన్నీ కామనే మంది తిరుపుతని తెలిస్తే మనల్ని కూడా అడుగుతారు ఒక ఇరవై లడ్లేమన్నా తెప్పిస్తారా మీరు నాకు సంబంధం లేదని చెప్పేస్తుంటారు మామూలుగా సో ఇవన్నీ కామనే కాబట్టి అవుకతకులు కంప్లీట్గా ఉంటాయి దాన్ని వీలైనంత వరకు ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ టెక్నాలజీ ద్వారా దాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప అసలే జరగదు అనేది కాబట్టి ముందు అసలు ఓన్ చేసుకోవాలి ఓన్ చేసుకొని కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప అసలు ఎవరైనా కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద ఇది దాడి చేయడం వాళ్ళని బదనాం చేయడం ఇది రాంగ్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్